యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని తన పదవికి రాజీనామా చేశారు వ్యక్తిగత కారణాలతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి గతేడాది మే నెలలోనే యూపీఎస్సీ చైర్మన్ గా చేపట్టిన మనోజ్ సోని ఐదేళ్ల కాలం ఉండగానే అనూహ్యంగా రాజీనామా చేశారు ప్రొబిషనరీ ఐఏఎస్ అధికారిని పూజా కేత్కర్ నకిలీ ధ్రవత్రాలతో సివిల్స్ కు ఎంపికైనట్లు ఆధారాలు బయటపడిన వేళ మనోజ్ సోని రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది అయితే పూజా ఖేట్కర్ వివాదంతో మనోజ్ సోని రాజీనామాకు ఎలాంటి సంబంధం లేదని యూపీఎస్సీ వర్గాలు అంటున్నాయి దాదాపు పక్షం రోజుల క్రితమే మనోజ్ సోని తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించారని ఇంకా ఆమోదం లభించలేదని తెలిపాయి రెండు వేల పదిహేడులో యూపీఎస్సీ కమిషన్లో సభ్యునిగా చేరిన మనోజ్ సోని గతేడాది చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు రెండు వేల ఇరవై తొమ్మిది మే పదిహేను వరకు పదవి కాలం ఉండగానే ఆయన రాజీనామా చేశారు